నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. బీసీ కార్పొరేషన్ల ఏర్పాటుపై ఎమ్మెల్యే బుల్ల బ్రహ్మనాయుడు హర్షం, జ్యోతిరావు, సీఎం జగన్ మోహన్ రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం. గణంగా వైకాపా నాయకులు పిఎస్ ఖాన్, ఆర్ఏ శివారెడ్డిల పుట్టినరోజు వేడుకలు, శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే బుల్ల బ్రహ్మనాయుడు. ఆంధ్రప్రదేశ్ లో ఈడబ్ల్యూఎస్ కోటాను అమలు చేయాలని డిమాండ్ చేసిన బీజేపీ నాయకులు తహసీల్దార్కు వినతిపత్రం అందజేత. జ్యోతిరావు పూలే ఆశయాలను ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్నారని వినుకొండ శాసనసభ్యులు బుల్ల బ్రహ్మనాయుడు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం బీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేసి పదవులు ఇచ్చిన సందర్భంగా వినుకొండ వైఎస్ఆర్సీపీ కార్యాలయం వద్ద నాయకుల కార్యకర్తల ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి జ్యోతిరావు పూలే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వినుకొండ శాసనసభ్యులు బుల్ల బ్రహ్మనాయుడు హాజరై జ్యోతిరావు పూలే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం చేసి జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బీసీల అభ్యున్నతికి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేసి జ్యోతిరావు పూలే ఆశయాలను నిజం చేశారన్నారు. గత ప్రభుత్వాలు బీసీలను ఓట్లుగానే చూశారే గాని వారి అభివృద్ధికి నోచుకోలేదని విమర్శించారు. కానీ వారి అభ్యున్నతికి వైసీపీ ప్రభుత్వం ముందడుగు వేస్తుందని అందుకు బీసీ కార్పొరేషన్ నిదర్శనమన్నారు. వైసీపీ ప్రభుత్వంలో ఎమ్మెల్యేగా కొనసాగటం తనకు ఆనందంగా ఉందని, అన్ని వర్గాలకు వైసీపీ ప్రభుత్వం అండగా ఉంటుందని, ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేస్తున్న పథకాలు కార్పొరేషన్లు ఇందుకు నిదర్శనమన్నారు. అదేవిధంగా సోమవారం గుంటూరులో జరిగిన కార్యక్రమంలోనూ ఎమ్మెల్యే బుల్ల బ్రహ్మనాయుడు హాజరయ్యారు. స్థానిక ఏనుగుపాలెం రోడ్డులోని వైఎస్ఆర్ విగ్రహానికి ఎమ్మెల్యే పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఆయన వెంట వైకాపా నాయకులు పాల్గొన్నారు. అన్ని విధాల అన్ని కులాలకు ప్రాధాన్యత ఇవ్వాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో మరి అనాది నుంచి కూడా బీసీలందరూ కూడా మరి ఏ విధంగా వాళ్ళని రాజకీయ స్వార్థ ప్రయోజనాలకి గత ప్రభుత్వంలో వాడుకున్నాయో మనందరికీ తెలుసు. ఈరోజు ఈ ప్రభుత్వం ఇప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు బీసీలకి మరి దాదాపుగా 134 కుల సంఘాలను వాళ్ళకి గుర్తింపు ఇచ్చి బీసీలుగా ఒక మంచి ప్రాధాన్యత కల్పించి వాళ్ళకొక మరి కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఆ కార్పొరేషన్లో చైర్పర్సన్ ఏర్పాటు చేసి దానికి ఒక డైరెక్టర్స్ని ఏర్పాటు చేసి బీసీలకు ఇవాళ దానికి ఒక సపరేట్ అయినటువంటి ఒక ఫండ్స్ ఏర్పాటు చేసి ఇవాళ బ్రహ్మాండమైనటువంటి అవకాశం కల్పించారు గౌరవ ముఖ్యమంత్రి గారు. ఇది వాస్తవంగా ఎక్కడ కూడా చరిత్రలో గతంలో ఎప్పుడు చూడనటువంటి పాలన ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతుందని బీసీలు అందరూ కూడా ఈరోజు అన్న ఆదుకున్నాడు, అన్న మాకు అవకాశం ఇచ్చాడు, అన్న మాకు ఒక ప్రాధాన్యత ఇచ్చాడు, బీసీలకి ఒక సొంత కుటుంబంలాగా గౌరవ ముఖ్యమంత్రి గారు మాకు అవకాశం కల్పిస్తున్నారని బీసీలు బ్రహ్మాండంగా ఇవాళ అన్ని స్థాయిల్లో అన్ని సంఘాలు మరి అవుతున్నటువంటి
మన ముఖ్యమంత్రి గారు కల్పించినటువంటి అవకాశాన్ని ఎప్పుడో చరిత్ర మర్చిపోదు. గెలిచిన తర్వాత పాలనలో పక్షపాతం లేకుండా పాలన అనే ఒక వ్యక్తి కాదు మహాశక్తిగా తయారైనటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇవాల అందరిని అన్ని విధాల అన్ని అవకాశాలు ఆలోచనలు చేసినటువంటి ముఖ్యమంత్రిగా ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా కొనియాడుతుందని కూడా ఈ సందర్భంగా తెలియపరుచుకుంటూ నిజంగాండి నేను గతంలో చాలా చూసాం చెప్తున్నారు ఇవాల బీసీలందరూ కూడా 50% ఇవాల మహిళలకు కానీ మరి 50% పరిస్థితులకు ఇవాళ డైరెక్టర్స్ కార్పొరేషన్ చైర్పర్సన్స్ ఇచ్చారంటే ఇది చరిత్ర కాదా. జగన్మోహన్ రెడ్డి గారని ఇవాళ బీసీ నాయకులందరూ కూడా అసలు కని విని వెరుగున రీతిలో మాకు ఈ అవకాశం కల్పించాలని చెప్తున్నటువంటి పరిస్థితి ఇది చరిత్ర కాదా. గతంలో బీసీలను ఎవరు వాడుకుందో అందరికీ తెలుసు, వాడుకొని వదిలేశారు. ఎన్నో కష్టాలు ఎన్నో నష్టాలు సవిసూసిన బీసీ సంఘాలు బీసీ సంఘాలకు మాటలు చెప్పి మసిబూసి మారేడుకాయ చేశారే కానీ వారికి ఇలాంటి అవకాశం ఎప్పుడు కల్పించలేదు. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఈ ప్రభుత్వంలో మేము ఎమ్మెల్యేగా కొనసాగటం అనేది మా అదృష్టంగానే భావిస్తాం. అలాంటి ముఖ్యమంత్రి ఆయన ఆధ్వర్యంలో మేము పనిచేయటం అన్ని అవకాశాలు కల్పిస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ ఇవాళ బీసీ సంఘాల తరపు నుంచి మనం అందరం కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి మరి సపోర్ట్లతో ధన్యవాదాలు తెలియపరుస్తాం. అదే కాదు బీసీల తరపున మన జ్యోతిరావు పూలే గారు ఎన్నో పోరాటాలు ఎన్నో మరి ఎంతో ఎన్నో గుర్తింపుగా కావాలని ఎన్నో ప్రయత్నాలు జరిగినాయి. ఆ ప్రయత్నాలు ఇప్పటికి సార్థకత్వం అవుతున్నటువంటి పరిస్థితి అవన్నీ కూడా పూలే గారు చెప్పినటువంటి ప్రతి అక్షరం చూసే తప్పకుండా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు అమలుపరిచినటువంటి పరిస్థితి మరి ఆనాడు చెప్పినటువంటి పెద్దలు ఆనాడు అని కూడా చెప్పడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియపరుచుకుంటూ ఈ అవకాశం కల్పించిన మీ అందరికి కూడా బీసీ సోదరులందరికి కూడా ఇనకొండలో కూడా మన బీసీలకి అన్ని కులాలకి మరి ఎస్సీలు ఎస్టీలు మైనార్టీస్ అందరికి కూడా సమపాలలో పాలన జరిగిద్దని అందరికీ న్యాయం జరిగిద్దని అందరికీ అవకాశం కల్పిస్తామని ఇదే కాదు అన్ని సంఘాలు ఎక్కడ కూడా ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ మరి అందరికీ అన్ని విధాల మంచి పాలన జరిగిద్దని మీ అందరికీ మనవేసుకుంటూ సెలవు. చెప్పేవాళ్ళు బీసీలని ఎవరో గుర్తించట్లేదు మా చేత పని చేపించుకుంటున్నారు అని కూడా గతంలో నాతో కూడా చెప్పడం జరిగింది. అలాంటి పరిస్థితి కాదు. గౌరవ ముఖ్యమంత్రి గారు
ఈ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు జగన్ మోహన్ రెడ్డి గారు పూర్తి స్థాయిలో కమిట్మెంట్ గా ఈ రోజు మీ అందరికి ఏదైతే చెప్పాడో అది అమలు పరుస్తారు అని ఆనాడు మేము కూడా చెప్పాం చెప్పిన విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ రోజు బ్రహ్మాండంగా బీసీలకు పెద్ద అవకాశాలు కల్పించి వాళ్ళకి సెపరేట్ ఫండ్స్ ఏర్పాటు చేసి సెపరేట్ గా వాళ్ళందరికీ చైర్పర్సన్ గా చేసి అట్టడుగునున్నటువంటి ఎవరైతే వాళ్ళు ఉన్నారో వాళ్ళకు కూడా డైరెక్ట్ మెసేజ్ ఏర్పాటు చేసి వాళ్ళ ద్వారా ఈ బీసీలందరికీ కూడా మేలు జరిగే విధంగా ప్రభుత్వం నుంచి వచ్చే ఫలాలు అందే విధంగా డైరెక్టర్స్ ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది నవరాత్రుల సందర్భంగా వినుకొండ పట్టణంలోని శృంగారపువనం కాలనీనందుగల మహాలక్ష్మమ్మ చెట్టు వద్ద ఎంఎల్ ఫౌండేషన్ అధ్యక్షులు జి చందు ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ పూజలలో వైకాపా నాయకులు మాజీ శాసనసభ్యులు మక్కెన మల్లికార్జునరావు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు చేసి ప్రసాద వితరణ చేశారు అందరికీ నవరాత్రుల శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ఎంఎల్ ఫౌండేషన్ చందును ప్రత్యేకంగా అభినందించారు వినుకొండ నియోజకవర్గం మైనారిటీ సెల్ ఇన్చార్జ్ వైసీపీ నాయకులు పిఎస్ ఖాన్ ఆర్ఏ శివారెడ్డిల జన్మదిన వేడుకలను వినుకొండ వైసీపీ పార్టీ కార్యాలయంలో ఆదివారం రాత్రి ఎమ్మెల్యే బుల్ల బ్రహ్మనాయుడు సమక్షంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఇరువురు నేతలకు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఎమ్మెల్యే బుల్ల బ్రహ్మనాయుడు కేక్ కట్ చేసి సంబరాలు జరిపారు అనంతరం ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు మాట్లాడుతూ పిఎస్ ఖాన్ తొలినాటి నుంచి రాజకీయంగా తనకు తోడుగా ఓ తమ్ముడుగా నడిచాడని సొంత సోదరుడిలా భావిస్తున్నానంటూ రాజకీయంగా తన ఆశీస్సులు ఎప్పుడు ఉంటాయని శుభాకాంక్షలు తెలిపారు అదేవిధంగా ఆర్ఏ శివారెడ్డికి ఆర్ఏ సామ్రాజ్యంలను దుశ్శాలువలతో ఘనంగా సత్కారం చేసి వారితో ఉన్న పరిచయం వ్యాపార సంబంధాలను రాజకీయంగా ఎదుగుదలపై ఇరువురు దంపతులు చేసిన సేవలను గుర్తు చేశారు అదేవిధంగా ఆదివారం జరిగిన రెడ్డి యోగి వేమారెడ్డి సేవా సమితి అధ్యక్ష ఎన్నికల్లో శివారెడ్డి ఏకగ్రీవంగా అధ్యక్షుడిగా ఎన్నుకోవటం ఆనందంగా ఉందని శుభాకాంక్షలు తెలిపారు అనంతరం పిఎస్ ఖాన్ ను దుశ్శాలువతో సత్కరించగా ఇరువురు నేతలు ఎమ్మెల్యే బుల్ల బ్రహ్మనాయుడికి ఘనంగా సత్కరించి ధన్యవాదాలు తెలిపారు అనంతరం మిత్రులు మున్నా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కేక్ కటింగ్ కార్యక్రమంలో పిఎస్ ఖాన్ పాల్గొన్నారు అత్యంత సన్నిహితుడు నా తమ్ముడు తాను పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ తాను ఇంకా మరిన్ని పుట్టినరోజు జరుపుకుంటూ మంచి ఉన్నత స్థాయికి ఎదగాలని రాజకీయంగా కూడా ఎప్పుడు ఆయనకి నా ఆశీస్సులు ఉంటాయని ఆయనకు మనస్ఫూర్తిగా నా సొంత తమ్ముడిగానే భావిస్తున్నాను ఎందుకంటే ఆనాటి నుండి నేను ఈ వినుకొండ వచ్చిన దగ్గర నుంచి కూడా నాకు ఎన్నో విషయాల్లో నాకు పక్కనే ఉండి చేసినటువంటి నా తమ్ముడు అది ఎప్పుడు నా శుభాకాంక్షలు ఎప్పుడు నా ఆశీస్సులు శివారెడ్డి గారు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియపరుచుకుంటూ శివారెడ్డి గారు వాళ్ళ దంపతులు కూడా నాకు ఈరోజు కాదు నేను రాజకీయంగా అంటే కూడా ముందు నుంచి కూడా నాకు డైర్ ఇండస్ట్రీలో కూడా పార్ట్నర్గా ఒక మంచి స్నేహితుడిగా మరి ఈరోజు మన మా సోదరి సామ్రాజ్యం గారు ఒక లాయర్గానే కాకుండా కౌన్సిలర్గా తెలుస్తూ కూడా నా కోసం అహర్నిశలో కష్టపడి పనిచేసి నా గెలుపుకి ఎన్నో విధాలుగా మరి కృషి చేసినటువంటి వారి దంపతులకి ఎప్పుడు కూడా మర్చిపోనని మరి నేను వాళ్ళకి పదవి ఇవ్వాలి కానీ నాకు నేను ఆ అవకాశం ఇంకా మా మేడం గారికి ఇచ్చే టైం దగ్గరకు వస్తుంది అలాగే ఈరోజు శివారెడ్డి గారికి రెడ్ల సంఘం తరఫు నుంచి యోగి ఏమన్నా యోగి ఏమారెడ్డి సేవా సమితి తరఫు నుంచి ఇవాళ ఏకగ్రీవంగా ఆయన్ని అధ్యక్షుడిగా ఎన్నుకోవడం చాలా సంతోషంగా ఉంది పూర్తిగా మేము మా ప్రభుత్వం నుంచి ఏ పదవి రాలేదని మా మేడం గారు అనుకునే దానికంటే కూడా ఆయనకి ముందుగా పదవి వచ్చినందుకు ఆ సంఘ నాయకులందరూ కూడా మనం పూర్తిగా అభినందనలు తెలియపరుచుకుంటూ అట్లాగే
समिति अंदर एंत मैं अभी चेयर मनस्फूर्ति को ना इंडी अलो सेवा चेयरने दाने दृक्पथ मंत्री बिल्कुल एर्पट्टे पेदवा पिलेंटे आ कुल संघा संबंधे एवरकना पेद पिल की अड़ अवकाश कल मंच उदेश आड़ बिल निर्माण से प्लेस जी कौन जी वारी इंका मंजी इलांट अवकाश मेरे शिवारे गारे आये आध्र्यन आ बिल ब्रह्मांडर्चिदी संस्कृति शिवारे सेवा समिति तरफ आयुक गोप अवकाश आवकाश पदमने अंदर वस्तु आ पदव पदमेंटे इलादा चूपा इकड़ वाल दादापू नलब स्थल ब्रह्मांड स्थल दाटो मंजी बिल्कुल ईदंत बिल ब्रह्मांड कटी अन्नी अवकाश कल नलसराबेट कटे बनी आनी नारी संस्कृति ना मनसोपर అక్రమంగా మద్యం సీసాలు కలిగి ఉన్న వ్యక్తిని శావల్యాపురం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎస్ఐ దాసరి నాగరాజు తెలిపిన వివరాల మేరకు మండలంలోని కారుమంచి గ్రామానికి చెందిన వెంకటేశ్వర్లు అనే వ్యక్తి వద్ద అక్రమంగా 40 మద్యం సీసాలు కలిగి ఉండటంతో అదుపులోకి తీసుకొని మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. శావల్యాపురం మండలంలోని గంటవారిపాలెం నుండి వేల్పూరు గ్రామాల మధ్య నూతనంగా నిర్మాణం చేపడుతున్న తార్ రోడ్ నిర్మాణ పనులను ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు పరిశీలించారు. పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించాలని అధికారులకు సూచించారు. ఆయన వెంట అధికారులు వైకాపా నాయకులు ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కోటాను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలని డిమాండ్ చేస్తూ భారతీయ జనతా పార్టీ యువ మోర్చా ఆధ్వర్యంలో వినుకొండ తహసీల్దార్ అనిల్ కుమార్ కు వినతి పత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ చట్టంపై గెజెట్ నోటిఫికేషన్ ఇచ్చిన ఏపీలో అమలు చేయకపోవడం దారుణమన్నారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు పాల్గొన్నారు. కొండ్రముట్ల పంచాయతీ పరిధిలోని గుండ్రు గురువుల పొలాన్ని సర్వే చేయాలని మాల మహానాడు రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో సబ్ కలెక్టర్కు సోమవారం వినతి పత్రాన్ని అందించారు. పొలాన్ని సర్వే చేయాలని ఆర్డీఓ తహసీల్దార్ సర్వేయర్లకు పలుమార్లు విన్నవించుకున్నప్పటికీ పట్టించుకోవడం లేదని పేర్కొన్నారు. కార్యక్రమంలో మాల మహానాడు రాష్ట్ర కమిటీ సభ్యులు పాల్గొన్నారు. వీణికొండ పట్టణ పల్నాడు రోడ్లోని ఆర్ఆర్ చికెన్ సెంటర్ నిర్వాహకులు తమ వ్యాపారమే కాకుండా కస్టమర్ల సౌలభ్యం దృష్ట్యా గత 3 వారాలుగా తమ వద్ద చికెన్ కొనుగోలు చేసిన కస్టమర్లకు 50 గ్రాముల వెండి నాణేలు ఏర్పాటు చేసి లక్కీ డ్రా రూపంలో గెలుపొందిన వారికి అందించడం జరిగిందని ఆర్ఆర్ చికెన్ సెంటర్ నిర్వాహకులు లగడపాటి రామారావు తెలిపారు. ఇప్పటివరకు ముగ్గురు 50 గ్రాముల వెండి నాణేలు సొంతం చేసుకోగా మొదటి వారంలో వినుకొండ రెడ్డినగర్‌కు చెందిన సాయితేజ, రెండవ వారంలో నరగాయపాలెంకు చెందిన లిండారెడ్డి కాగా నిన్నటి ఆదివారం రాత్రి డ్రాలో మూడవ వెండి నాణేన్ని ఎంకుపాలెం గ్రామానికి చెందిన శ్రీకాంత్ కైవసం చేసుకున్నట్లు పేర్కొన్నారు. ప్రథమ బహుమతితో పాటు ద్వితీయ తృతీయతో పాటు 20 మంది కస్టమర్లకు కన్సోలేషన్ బహుమతులు అందించడం జరిగిందన్నారు. నిన్నటి ఆదివారం రాత్రితో లక్కీ డ్రా ముగిసిందని తమను ఆదరిస్తున్న కస్టమర్లకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. త్వరలోనే మరోసారి లక్కీ డ్రా ఉంటుందన్నారు. రాష్ట్ర పౌర సరఫరా సంస్థ హమాలి ముఠా వర్కర్స్ ఆధ్వర్యంలో కూలి రేట్ల పెంపుకు సంబంధించిన జీవోను వెంటనే అమలు చేయాలని యూనియన్ నాయకులు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సిపిఐ నాయకులు మారుతి వరప్రసాద్, బూదాల శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా బల్లికురువ మండలం కొమ్మినేనివారిపాలెం గ్రామంలో సచివాలయ భవనం, రైతు భరోసా కేంద్రం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నూతన భవనాలను అద్దంకి నియోజకవర్గ వైకాపా ఇన్ఛార్జ్ బాచిన కృష్ణ చైతన్య శంకుస్థాపన చేశారు. ప్రభుత్వం అందిస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 139 బీసీ కులాలకు గాను 56 కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగినందుకు అద్దంకి పట్టణ వైఎస్ఆర్సీపీ కార్యాలయం నందు వైకాపా నాయకులు భారీ కేక్ను కట్ చేసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు. వినుకొండ నియోజకవర్గ ఆర్కెస్ట్రా కళాకారుల ఆధ్వర్యంలో స్థానిక జాషువా కళా ప్రాంగణంలో గాన గంధర్వులు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు
స్వర నీరాజన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కళాకారులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో కళాకారులు పాల్గొన్నారు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి సిటీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.